ఒక మంచి సినిమా తీయాలి ఒక ఆనెస్ట్ ఎంటర్‌టైనర్ తీయాలని విజయకృష్ణ మూవీస్ లో మళ్ళీ మేము వచ్చాము 50 సంవత్సరాలు నేను నటుడిగా పూర్తి చేసుకుంటున్నాను గోల్డెన్ ఇయర్స్ 50 ఇయర్స్ విజయకృష్ణ మూవీస్ కూడా పూర్తి చేసుకుంది కృష్ణ విజయనమల గారి పేర్లు నిలబెట్టాలని విజయకృష్ణ మూవీస్ మళ్ళీ ప్రారంభించాం కాబట్టి అందరూ మహేష్ బాబు ఫ్యాన్స్ కి అందరికీ కూడా చాలా థాంక్స్ నిజంగా ఇవాళ ఒక పండగ వాతావరణం ఉంది ఈ రోజున థియేటర్ లో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ రియల్ లైఫ్ బాగుందని తీసాం సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ అందరికీ బాగా క్యాచ్ అయ్యింది థాంక్యూ అందరూ కూడా సినిమాలకు థియేటర్ కు వచ్చి యు ఎంజాయ్ ఎ న్యూ వే ఫిలిం అనుకుంటున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేసిన రీచ్ వచ్చింది అనుకుంటున్నారా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 10 టైమ్స్ ఎక్కువ వచ్చిందమ్మ చాలా 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 హ్యాపీ అండి బికాజ్ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ తర్వాత దేవి తర్వాత ఎంఎస్ రాజు గారు ఈ సినిమా కోసం నన్ను అడిగింది చాలా స్పెషల్ గా ఫీల్ అవుతున్నాను ఇది రియల్ స్టోరీ ఆల్ స్టోరీస్ ఆర్ రియల్ ఇట్స్ దేర్ స్టోరీ దట్స్ ఇట్ చాలా వెరీ నైస్ హంబుల్ అండ్ వెరీ స్వీట్ అండ్ వెరీ సింపుల్ పర్సన్ అన్నమాట చాలా ప్లెజెంట్ గా ఉన్నింది ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేయడమే ఎప్పుడు గొప్పే బికాజ్ హాస్పిటాలిటీ అట్లా రెస్పెక్ట్ అట్లా ఉంటుంది మమ్మీతో చాలా సినిమాలు నేను ట్రావెల్ అయ్యాను మమ్మీతో షూటింగ్లు వచ్చాను నేను ఒకే సినిమా చేశాను దేవి బట్ ఇంతవరకు ఆ దేవిలో సుశీల క్యారెక్టర్ ఎవరు మర్చిపోలా సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఈ సినిమాలో ఆపోజిట్ క్యారెక్టర్గా ఉంటుంది మీకు అసలు ఆ సినిమాకి దీనికి అసలు ఇది లేదు బట్ దట్ ఈస్ ద ఛాలెంజింగ్ క్యారెక్టర్ నాకు ఇచ్చిన దానికి చాలా చాలా హ్యాపీ హై ఎలా అనిపించింది మూవీ చాలా బాగుందండి వెరీ ఆనెస్ట్ ఫిల్మ్ మరి నరేష్ గారితో పాటు చూసారు కదా సో ఆయన యాక్టింగ్ కానీ ఇదంతా మీకు ఎలా అనిపించింది అంటే నాకు నరేష్ గారి యాక్టింగ్ ఎప్పటి నుంచో తెలుసు నేను ఆయన డైరెక్ట్ చేశాను ఆయనతో యాక్ట్ చేశాను సో ఆయన చేసిన ఒక ఫిల్మ్ కో ప్రొడ్యూస్ చేశాను సో నాకు ఆయన బాగా యాక్టర్గా చాలా బాగా తెలుసు కానీ ఒక ఈ ఫిల్మ్ చూసినప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్గా హూ హీఈజ్ అనేది ఇంకా యూనో ఇన్ డీప్ యూనో డీపర్ లెవెల్స్లో హూ ఇస్ దట్ హ్యూమన్ అండ్ హూ ఇస్ నరేష్ అనేది అర్థమైందండి నాకు ఈ సినిమా చూసాక ఓకే సో అయితే మరి ఇది పబ్లిక్కి ఎలాంటి మెసేజ్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారు అంటే ఈ మెసేజ్లు ఇవన్నీ వదిలేండి పబ్లిక్ మంచి మెసేజ్ అంటే ట్రాఫిక్ రూల్స్ బాగా పాటించండి ఎవరు పాటించట్లే సో ఇలాంటి మెసేజ్ ఈ సినిమా చూడండి జీవితంలో మీ జీవితాల్లో ఏమైనా జరుగుంటే అటువంటి రిలేట్ అవ్వండి చాలామంది రిలేట్ అవుతారు నేను అటు ఉమెన్ మెన్ అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలు చాలా వాటికి రిలేట్ అవుతారు నేను పర్సనల్గా చాలా వాటికి రిలేట్ అయ్యాను సో కాబట్టి మెసేజ్ అని ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారనే ఆ దృక్పథంతో ఈ సినిమా చూడొద్దు సో అంటే చూసే వాళ్ళు అదే చూస్తారు కదా యా సో మీకు మెసేజ్ కావాలి అంతే కదా సో థంబ్నైల్స్ మీద ఉండేది నిజం కాదు అదే మెసేజ్ ఈ సినిమా నుంచి బట్ అక్కడ ఏవైతే చూసామో అది కూడా ఈ మూవీలో సీన్ చూడడం జరిగింది కదా లాస్ట్ సీన్ సో మరి అప్పుడు థంబ్నైల్ వాళ్ళు పెట్టింది కరెక్ట్ అని అనుకుంటారు కదా చూసే జనాలు థంబ్నైల్లో పెట్టింది లోపల జరిగింది వేరు కదండి అదే అడుగుతున్నాం సార్ అదే మీరు కన్ఫర్మ్ చేయమంటున్నారు మీరు డినై చేస్తారా థంబ్నైల్స్ మీద ఉండేది లోపల ఉండదని నేను అంటాను మీరు డినై చేస్తారా మాటని కొన్ని ఉండొచ్చు కొన్ని ఉండకపోవచ్చు సార్ కొన్ని ఉండొచ్చు కొన్ని ఉండకపోవచ్చు ఓకే అదే అన్ని నిజాలు కాదంటున్నా థంబ్నైల్ మీద కనపడే మాటలన్నీ కూడా నిజాలు కాదంటున్నా సో మీ కేర్ ఆఫ్ కంచరపాల మూవీ అంతా హిట్ అయ్యిందని అనుకుంటున్నారా ఈ మూవీ ఈ సినిమానా అంటే ఒకటండి ఫిల్మ్ సక్సెస్ అనేది ఇట్ వ్యారీస్ ఫ్రమ్ ఫిల్మ్ టు ఫిల్మ్ కేర్ ఆఫ్ కంచరపాలెం ఒక రకమైన హిట్ ఈ ఫిల్మ్ ఇంకొక రకంగా ఆడియన్స్ కాదు అది బేసిక్లీ ఈ కంపారిజన్లో పడద్దండి మనం ఈ కంపారిజన్లో పడి నాది నీ అంత హిట్ అయిందా నీకు నా అంత స్టేటస్ ఉందా ఇవన్నీ ఈ కంపారిజన్ అనేది వద్దు సో అది నేను నా మొట్టమొదటి నుంచి నా స్ట్రాంగ్ స్టేట్మెంట్ కూడా అది లెట్ అస్ నాట్ బీ ఇన్ ఇన్ అ కంపారిజన్ లెట్ అస్ నాట్ బీ ఇన్ కాంపిటీషన్ సినిమా రకంగా బాగానే ఉన్నది మళ్ళీ పెళ్ళి అంటే ఆయన ఒక మొదలు పెళ్లి లేని అంటారు రెండు మూడు దాని గురించి ఆయన సినిమా తీసిండు ఇంకో పెళ్ళి మళ్ళీ పెళ్లి కాకూడదని తీసిండు చేసిన కొద్దీ తప్పులు జరుగుతున్నాయి వచ్చిన భార్య కరెక్ట్ లేదు ఎట్లా ఉండాలి ఎట్లా చేయాలి అనేది ఆయన తపన అలా మీకేం అర్థమైంది సార్ మరి మూవీ చూసినప్పుడు మొదలు మూమెంట్ తెలుసు కదా ఇట్లా నరేష్కి పెళ్ళి అవుతుంది ఇంకో ఆమె చేసుకుంటుండు
అనేది తెలుసు కదా ఆ రకంగానే సినిమా ఉండొచ్చు మళ్ళీ పెళ్లి అంటే సేమ్ అదే స్టోరీ ఉన్నది అక్కడ ఒక ఆమెను పెట్టిరు ఆమె బానే నటించింది చాలా ఎందుకంటే ఎమోషన్ గా నటించింది నాకు డబ్బులు కావాలి ఇన్ని కావాలి అన్ని కావాలి నాకు కొడుకున్నాడు నా కొడుకుకు కావాలి ఆమె ఏమేమో ఇన్ని తిప్పలు పెడతా ఉంటది నీ ఆస్తి మొత్తం తీసుకుంటాది దాని అట్లా అది జరగకుండా మళ్ళీ ఇంకో ఆమె ప్రేమిస్తాడు ఇన ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఇన చూస్తాడు అయితే అట్లా జరగకూడదని బాధపడతాడు నరేష్ బాధపడతాడు మనకు కూడా బాధ అనిపిస్తుంది కానీ ఎక్కడ ఏం బోర్లేదు అంత బాగానే ఉన్నది సినిమా చూడొచ్చు సినిమా చూడొచ్చు సినిమా 100% చూడొచ్చు బోర్ ఉంటేనేమో చూడబుద్ది కాదు అది ఎట్లా జరిగింది ఎట్లా అవుతుంది అనేది మనకు ఎమోషన్ వస్తుంది పవిత్ర గారు యాక్టర్ ఉన్నారు కదా పవిత్ర గారు మరి ఆమె యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగా అనిపిస్తుంది ఆమె హీరోయిన్ లెక్కనే ఉన్నది సేమ్ హీరోయిన్ ఇలాంటి క్యారెక్టర్ చేయడం వల్ల తన క్యారెక్టర్ రియల్ లైఫ్ లో కూడా ఏమన్నా ఎఫెక్ట్ పడతదని మీరు అనుకుంటారా ఇక అక్కడ కూడా ఎఫెక్ట్ అయింది కదా మీకు ఎక్కడ సక్కగా లేదు కదా ఈయన లేరు ఆయన లేరు అది ఆ లెక్కలో వీళ్ళకు ఒక మంచి అందుకని మూవీ తీసారని మీరు అనుకుంటున్నారా అనుకోవచ్చు అది ఎందుకంటే అట్లా జరిగింది కాబట్టి అనుకోవచ్చు తప్పు జరిగింది కదా అయితే అదే రకంగా మంచిగా ఉన్నది మనకు సూపర్ స్టార్ కృష్ణ బుల్లిపాలెం నుంచి వచ్చిండు ఎన్నో సినిమాలు ఎన్నో సంచలనాలు పుట్టిండు సర్దార్ కృష్ణమ్మ ఇలా తొడగొట్టిన నిన్ను పడగొట్టకపోతే నా పేరు పలనాటి సింహం కాదురా అనే డైలాగ్ ఒక్కొక్క డైలాగ్ ఆయన డైలాగులు టాపర్గా హాఫ్ అన్ అవర్ ఉంటాయి ఒక్కొక్క డైలాగులు కూడా ఎవరు కొట్టరు సింగిలీ నేను అక్కడ చూసిన రామోజీ ఫిలిం సెట్లు అక్కడ ఇక్కడ సార్ మరి ఈ మూవీ మీరు చూసారు కదా ఇంకా చూసే వాళ్ళకి రమ్మని చెప్తారా చూడమని ఎమోషన్ గా బాగుంది చాలా బాగుంది సార్ మూవీ చూసారు కదా మీరు కూడా ఎలా అనిపించింది సెకండ్ హాఫ్ నిజంగా అలా లేదు చాలా బాగుంది సెకండ్ హాఫ్ మాత్రం అలా కూర్చొని అలా చూస్తున్నా అనిపిస్తుంది చాలా బాగుంది సెకండ్ హాఫ్ బాగుందండి సినిమా చూడొచ్చు అందరూ వచ్చే పిక్చర్ బోత్ అచ్చా నైస్ హే సర్గా అమ్నా సర్గా పర్సనల్ బాడీ గార్డ్ సే పూరే సర్గా నైస్ పిక్చర్ హే టోటల్ 250 మూవీస్ హే సర్గే బోత్ యాక్టింగ్ అచ్చి హే మూవీస్ అచ్చి హే యాక్టింగ్ ఆర్ కామెడీస్ బి బోత్ అచ్చి హే సర్గా నరే సర్ ఇస్ బ్యూటిఫుల్ యాక్టర్ నైస్ ఫిలిం మరి మూవీలో చూసినట్టే రియల్ లైఫ్లో కూడా సర్ది అంత పొలైట్గా ఉండే క్యారెక్టర్ అంటారా చాలా మంచి వ్యక్తి సార్ ఎవరైనా హెల్పింగ్ ఇచ్చినా హెల్పింగ్ చేస్తాడు సార్ చాలా మంచి వ్యక్తి ఇంతకుముందు వారు మూవీలో అంటే నార్మల్గా మూవీ తీయకముందు సార్ గురించి చాలా నెగిటివ్స్ వచ్చాయి వాటి గురించి మీరు ఏమంటారు గురించి తెలియదు మేడం సార్ మేము చూసినంత వరకు అయితే సార్ అయితే హెల్పింగ్ నేచర్ ఏదైనా మంచిగా చూసుకుంటాడు ఒక ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క చూసుకుంటాడు చాలా మంచిగా చూసుకుంటాడు మరి పవిత్ర గారి యాక్టింగ్ ఎలా అనిపించింది చాలా బాగుంది ఇద్దరిదైనా చాలా చాలా బాగుంది సినిమా చూడొచ్చు అట్లా కాన్ఫిడెన్స్ అనేది లేదు ఒకసారి చూస్తే తెలుస్తుంది మీకు ఏంది అనేది అర్థమవుతుంది అది అంతే మేడం అట్లొచ్చి కలవండి ఏం కాదు ఎంత అక్కడ లాస్ట్లో ఆకాశ్ తప్పకుండా సార్ సినిమాల కంటే సినిమా ఏదైనా సూపర్ స్టార్ కృష్ణ గారు సార్ ఉన్నది నేను డాక్టర్ ట్రై చేసేవాళ్ళు అతను ఆలోచిస్తున్నాను
నేను ఎలా ఉంటానో మీకు తెలుసు, నేను ఎలా మాట్లాడతానో మీకు తెలుసు, కానీ నా ఫ్రీక్వెన్సీ నేను చాలా సంతోషంగా ఉంది, చాలా పాజిటివ్గా వచ్చింది టాకు. థియేటర్ కూడా ఫుల్గా ఉంది, ఇది చాలా మంచి సంకేతం. అదేవిధంగా ప్రసాద్ ఐమాక్స్లో కూడా క్లాసు ప్రశాంత కూడా చాలా ఎంజాయ్ చేశారు. నిజంగా విజయకృష్ణ మూవీస్లో ఒక మంచి సినిమా తీయాలనుకున్నాం, మంచి సినిమానే వచ్చింది. ఎంత సక్సెస్ అనేది ఖచ్చితంగా ప్రజలు చెప్తారు. ఒక ప్రొడ్యూసర్గా విజయకృష్ణ మూవీస్కి మంచి సినిమాని అందించారు, అలాగే ఎంఎస్ రాజు గారు డైరెక్టర్ గారు బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాలో ఎక్కడా ఎవరిని అశ్లీలంగా చూపించడం కానీ అసభ్యకరమైన మాటలు కానీ లేకుండా రియల్ లైఫ్లో ఎలాగ ఉంటుందో అలాగ చట్టబద్ధతో కూడుకున్నటువంటి సినిమా తీయడం నిజంగా గర్వంగా ఉంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మల్లిపెళ్లి సినిమా రిలీజ్ అయింది, చాలా బాగా నచ్చింది సినిమా మాకు. సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా నచ్చింది, ప్రతి ఫ్యాన్స్ చూడాలి, ఆదరించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇంత మంచి సినిమా చేసినందుకు నరేష్ గారు, డైరెక్టర్ ఎంఎస్ రాజు గారికి, అదేవిధంగా విజయకృష్ణ మూవీస్లో మరిన్ని మంచి చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.